ఒంగోలులో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సభకు ఎంపీ మాగుంట హాజరు కాలేదు. మాగుంట రాజకీయ భవిష్యత్తుపై ఊహాగానాలు మొదలయ్యాయి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. మాగుంటకు ఈసారి ఒంగోలు టికెట్ లేదని చెప్పింది హైకమాండ్. ఇప్పటికే మాగుంట బదులు చెవిరెడ్డికి ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించింది. బాలినేనితో మాగుంటకు సత్సంబంధాలున్నా మారిన సమీకరణాలతో పార్టీని వీడాలని భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. మాగుంట టీడీపీ లేదా బీజేపీలో చేరి ఒంగోలు లోక్సభకు పోటీ చేస్తారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బాలినేని జోక్యంతో పార్టీలోనే కొనసాగుతారా? వేచి చూడాలి. పూర్తి వివరాలు అందించడానికి మా ప్రతినిధి ఫైరోజ్ ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. ఫైరోజ్, మాగుంటకి ప్రోటోకాల్ ప్రకారం ఎలాంటి ఆహ్వానం అందలేదు, దీంతోనే ఆయన దూరంగా ఉన్నారని అర్థమవుతోంది. కానీ ఆయన పార్టీ మారే ఆలోచనలో ఉన్నారా? ఆయన అనుచర వర్గం ఏం చెప్తోంది? మాగుంట శ్రీనివాస రెడ్డికి మళ్ళీ ఒంగోలు వైసీపీ సీటు ఇవ్వరని అధిష్టానం స్పష్టంగా తేల్చి చెప్పిన సందర్భంలోనే ఆయన పార్టీ మారుతున్నారని చెప్పి ఊహాగానాలు చెలరేగాయి. అయితే మాగుంట వేచి చూసి ధోరణులతో ఇంతవరకు ఆయన వెయిట్ చేశారు. అయితే ఇప్పుడు ఒంగోలు సీఎం పర్యటనకు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి దూరంగా ఉన్నారు. నగరంలో ఇల్లు లేని 20,000 మంది పేదలకు ఇళ్ల స్థలాలు పంపించేసే సీఎం జగన్ ఒంగోలుకు వచ్చారు. సీఎం పర్యటనలో ఎంపీ మాగుంటకు ఆహ్వానం అందలేదు. ప్రోటోకాల్ ప్రకారం ఆయనకి ఎంపీగా, ఒంగోలు ఎంపీగా స్థానిక నాయకుడుగా ఉన్నటువంటి ఆయనకి ఆహ్వానం అందాలి. అయితే అధికారులు ఆయనకు ఆహ్వానం పంపలేదు. ఈ కారణం చేతనే నిన్నటి నుంచి నేను సాయంత్రం దాకా ఆయన ఎంపీ కార్యాలయం వెయిట్ చేసింది. ఒకవేళ ఆహ్వానం అందితే ఆయన రాత్రి బయలుదేరి ఒంగోలు వచ్చేందుకు కూడా సిద్ధంగా ఉన్నారు. అయితే ఆయన ప్రస్తుతం ఎక్కడున్నారు ఏంటనేది లేదు, వాళ్ళ కార్యాలయ సిబ్బంది చెప్పట్లేదు. కానీ ఆయనకి సీఎం సభ ప్రారంభమయ్యే ముందు దాకా కూడా ఎలాంటి సమాచారం అందలేదు. అలాగే ఆహ్వానం కూడా అధికారుల నుంచి ప్రోటోకాల్ ప్రకారం కూడా రాలేదు. దీంతో ఆయన ఖచ్చితంగా ఈ సభకు రారని చెప్పి రాత్రి నుంచే కూడా చెప్పుకున్నారు. మరోవైపున ఆయన పార్టీ మారే ఆలోచనలో కూడా ఉన్నారు. వరుసగా ఆయనకి అవమానాలు ఎదురవుతున్నాయి. అలాగే వైసీపీలో కూడా తేల్చి చెప్పిన పరిస్థితి ఎంపీ టికెట్ లేదని చెప్పి, మరోవైపు ఇటీవల కాలంలో ఢిల్లీకి సీఎం వైఎస్ జగన్ వెళ్లిన సందర్భంలో కూడా ఆయన్ని పార్లమెంట్ భవన్ దగ్గర ఎంపీ మాగుంట కలిసేందుకు ప్రయత్నించారు. అయితే ఆ సందర్భంలో కూడా సీఎం జగన్ ఆయన పట్టించుకోకపోవడం, అలాగే ఆయన కలిసేందుకు ఆయన కరచాలనం చేసేందుకు ఆయన పాకులాడటం, ఇవన్నీ చూసిన తర్వాత మాగుంట అభిమానులు కూడా ఇక పార్టీలో ఉండటం అనవసరం, మనం బయటకు వెళ్ళిపోదాం, వేరే పార్టీలో చేరదామని చెప్పి ఆయన సూచిస్తున్న నేపథ్యంలో ఇప్పుడు బాలినేనితో ఉన్నటువంటి సన్నిహిత సంబంధాల కారణంగా పార్టీలోనే ఉండి చివరి వరకు వెయిట్ చేద్దాం. ఇప్పుడు ఇంతవరకు వైసీపీ పార్లమెంట్ అభ్యర్థిని ఎవరిని ప్రకటించలేదు కాబట్టి చివరి వరకు మనం వెయిట్ చేద్దామని ధోరణితోనే మాగుంట ఇంతవరకు వ్యవహరిస్తూ వచ్చారు. అయితే ఈ రోజు సీఎం పర్యటన ఒంగోలులో ఉన్న నేపథ్యంలో ఆయనకి ఎలాంటి ఆహ్వానం అందకపోవడం, కనీసం ప్రోటోకాల్ ప్రకారం ఒక లెటర్ కూడా ఆయనకి కార్యాలయానికి పంపించకపోవడంతో మాగుంట అభిమానులు కూడా తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపున మాగుంట కూడా ఫోన్ మోగుతున్నా కానీ ఆయన లిఫ్ట్ చేయని పరిస్థితి ఎవరికి ఆయన ముందు అందుబాటులో లేరు. మరోవైపున మాగుంట కార్యాలయం సిబ్బంది కూడా ఇంతవరకు మాకు ఆహ్వానం అందలేదు కాబట్టి మేము ఆయన రాలేదు, ఇక్కడ ఒంగోలుకు రాలేదు, ఆయన ఎక్కడున్నారో మాకు తెలియదని చెప్తున్న పరిస్థితి. మరోవైపున మాగుంటకి అభిమానుల నుంచి తీవ్ర ఒత్తిడి పెరుగుతోంది. ఆయన బీజేపీ నుంచి కానీ లేదా టీడీపీ నుంచి కానీ పోటీ చేయాలి ఒంగోలు ఎంపీగా అని చెప్పి వాళ్ళు ఒత్తిడి చేస్తున్న పరిస్థితి. దాదాపుగా టీడీపీ నుంచి ఆయన పోటీ చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఇప్పటికే మా టీడీపీ అధిష్టానంతో ఆయన చర్చలు జరిపినట్టు కూడా వినిపిస్తోంది. రైట్ ఫైరోజ్, థ్యాంక్ యూ.